హాయ్ గైస్, కరెక్ట్గా మనమైతే గుడి లొకేషన్లో ఉన్నాము. చూడొచ్చు, చూపిస్తాను మీకు. ఎండ అయితే ఎక్కువగానే ఉంది. ఇది గుడి. మీరు చూసినట్లయితే గుడి ఇట్లా ఉంది. అప్పుడైతే ఎట్లా ఉండిందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది గైస్. గుడి తీసినప్పుడు, బయటకు తీసినప్పుడు ఉన్న చెట్లు పెరిగి పెద్ద అయ్యాయి, కానీ గుడి మాత్రం ఎట్లా ఉండేది అట్లానే ఉంది గైస్. మీరు చూడొచ్చు, గుడి చెట్టు బయటకు తీసినప్పుడు చాలా పెద్ద చెట్లు అయినాయి. ఈ గుడిని ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమనే నేను అనుకుంటున్నానండి. చూడొచ్చు, గుడి నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. కెమెరా నా వైపుకు తిప్పుకోవడానికి కారణం వచ్చేసి యూట్యూబ్ నా ఓన్ కంటెంట్ అని రికగ్నైజ్ చేస్తుందని ఈ విధంగా చేశాను. అలాగే సన్ గ్లాసెస్ వచ్చేసి ఎండకి తట్టుకోలేక సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. ఈ గుడిని ఎవరు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం మరియు దారుణమైన పరిస్థితి. తీసి బయటకు తీసి చాలా రోజులైనా కూడా బయట పక్కన గుడి కట్టలేదు, దీన్ని బాగు చేయలేదు. దీన్ని బాగు చేయడానికైతే కుదరదు అనుకుంటా, కానీ పక్కన దీనికి సంబంధించిన ఆస్తులు అయితే చాలా ఉన్నాయండి. దగ్గర 100 ఎకరాల పైన అయితే దీనికి పొలాలు ఉన్నాయి. గుడికి, నాగేశ్వర స్వామి గుడికి సంబంధించిన పొలాలు ఉన్నాయి ఈ గుడికి. అయితే చూడండి, ఇప్పటికి కూడా అట్లా ఉంది. కాకపోతే కొన్ని పూజలు అయితే జరుగుతుంటాయి. ఎవరైనా వచ్చి దాన్ని టెంకాయ కొట్టి పూజ అయితే చేయించుకొని పోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇట్లా ఉంది గైస్. జస్ట్ నేను ఇప్పుడు ఎట్లా ఉంది అని చూడడానికి మీరు చూడడానికి నేను దీన్ని చూపిస్తున్నాను మీకు. మీరు చూడొచ్చు, ఇది పరశురాముడు కట్టిన శివాలయం అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు గైస్. ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు షూటింగ్ చేస్తుంటారు, షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుంటారు, ఎందరో ఫోటోలు తీసుకోబోతుంటారు. కాకపోతే దీనిని పట్టించుకోవట్లేదండి. సరౌండింగ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయండి. పెరిగి చెట్లు కూడా పెరిగి పెద్ద అయ్యాయి. ఈ గుడి తీసి బయటకు తీసి చాలా రోజులు అయినా కూడా అట్లీస్ట్ దేవాదాయ శాఖ వాళ్ళైనా పట్టించుకుంటే ఈ గుడికి కొద్దిగా బాగుంటుందండి. గ్రామస్తులు అదే చెప్తున్నారు, దేవాదాయ శాఖ కొద్దిగా ప్రయత్నిస్తే గుడి ఏమైనా ముందుకు సాగుతుంది. కాకపోతే దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోవట్లేదు గైస్. ఎవరైనా రాజకీయ నేతలు పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకున్నట్లయితే ఇది అయ్యే పరిస్థితి అయితే ఉన్నది. కాకపోతే ఇది ముందుకు సాగడం లేదనేది మనకి క్లియర్గా తెలుస్తుంది గైస్. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలుగు వాళ్ళకి ఏమన్నా ఇటువంటి ఉపయోగపడేటువంటివి వీడియోలు తీసి పోస్ట్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం గైస్. దీని సరౌండింగ్స్ అయితే పూర్తిగా గ్రీనరీ ఉంటుంది. పక్కనైతే పెన్నా నది. దీని కరెక్ట్గా 1 కిలోమీటర్ అవైలబుల్లో బ్రిడ్జి ఉంది గైస్. బ్రిడ్జి ఆత్మకూరుకు అయితే దగ్గరలో ఆత్మకూరు ఉంది కాన్స్టిట్యుయెన్సీ, దానికైతే ఆ బ్రిడ్జి అనేది ఉంది. ప్రస్తుతానికి గుడి వచ్చేసి ఎట్లా తీసింది గొంగడి అట్లా ఉన్నట్టు, అప్పుడైతే ఎట్లాగైతే ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. ఇసుక కూడా మెట్లు పెట్టలేదు. ఎటువంటి పరిస్థితుల్లో బయటకు తీయడం జరిగిందో అటువంటి పరిస్థితుల్లోనే ఉందండి. సేమ్ కండిషన్, సేమ్ సిచ్యువేషన్. 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇట్లాంటి మరిన్ని వీడియోలు పోస్ట్ చేయాలంటే మీరు నా ఛానల్ని షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ఇటువంటివి చేస్తే నాకు కూడా ఇట్లాంటి మంచి వీడియోస్, మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి అవైలబిలిటీగా ఉంటుందండి. ఏది ఏమైనప్పటికీ పెరుమాళ్ళపాడు నెల్లూరు జిల్లాలో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయం
ఇప్పుడు మీరు చూసినట్లుగానే ఉంది. ఈరోజు మార్చి 2024, ఇప్పటికైతే ఇలాగనే ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా అవుతుందో, ఏమన్నా అయితే మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అయితే ఈ లొకేషన్లో మళ్ళీ గుడి కట్టినట్లయితే అది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ద నెల్లూరుగా అవుతుంది. ఎందుకంటే ఈ పక్కన చుట్టుపక్కన ఏరు, పెన్నా నది, ఇసుక, చెట్లు, గ్రీనరీ అంతా ఉంది.